విజయనగరం జిల్లా సాలూరు పాచిపెంట మండలం దారుణం చోటు చేసుకుందే మానవత్వం మంటగలిసిదే పట్టించుకోవాల్సిన అధికారులు వదిలేయడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు వివరాల్లోకి వెళ్తే పాచిపెంట మండలానికి చెందిన ఈతమాను వలస గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు గత బుధవారం నాడు హైదరాబాద్ నుండి తన స్వగ్రామానికి వచ్చారు వచ్చిన వెంటనే కరోనా పరీక్ష చేయగా అతనికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది ప్రభుత్వ అధికారులు వెంటనే క్వారంటైన్ పంపించడం జరిగింది కానీ డైరెక్టర్ కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు 15 మంది మాత్రం ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు వారు మాత్రం ఊరు బయట పసుపుశాలలో ఉంటున్నారని వారికి ఉండడానికి తిరగడానికి సరైన వస్తువులు లేక చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు గ్రామంలోకి రానివ్వడం లేదు నిన్న సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి తడుస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు స్పందించి వాళ్ళని క్వారంటైన్ తరలించాలని ప్రాధాయపడుతున్నారు నా పేరు మంచాల శ్రీను విజయనగరం జిల్లా గిరిజన సంఘము అధ్యక్షుడిను పాచిపెంట మండలం విజయనగరం జిల్లా మాకే క్వారంటైన్ కొ తీసుకొచ్చారు ఈ రోజుకి 3 రోజులు అవుతుంది మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఒక పశువులశాలలోనే ఉంచడం జరిగింది వర్షాలకి చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నాము అటువంటి ముగ్గురు చిన్న పిల్లలు ఒక ముసలాయన ఉన్నారు 10 నెలలు చిన్న బాబు ఉన్నాడు సంటి బాబు 10 సంవత్సరాలు బాబు ఉన్నాడు 15 సంవత్సరాలు బాబు ఉన్నాడు 60 సంవత్సరాలు ఒక ముసలాయన ఉన్నాడు మేము మొత్తం 15 మందిము మాకి గవర్నమెంట్ నుండి ఎటువంటి స్పందన అంటూ లేదు ఈ 3 రోజులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నాము ఈ వర్షాల్లోనే మాకి ఊరు బహిష్కరణ చేశారు అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు కొట్టి టెస్ట్లు అన్నారు ఫస్ట్ రోజు వచ్చి టెస్ట్లు అన్నారు టెస్ట్లు కూడా ఇప్పటికొచ్చి చేయలేదు డాక్టర్ గారు పట్టించుకోవటం లేదు పాచిపెంట ఎస్ఐ గారు కూడా పట్టించుకోవటం లేదు ఎంఆర్ఓ గారు పాచిపెంట ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకోవటం లేదు ఇప్పుడు వచ్చి విఆర్ఓ గారు సెక్రటరీ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పడమంటూ జరుగుతుంది కానీ ఎక్కడ క్వారంటైన్ ఉందనేసి అక్కడ తీసుకెళ్తామని అండమే కానీ అక్కడ తీసుకెళ్ళటం కూడా జరగలేదు ఇది తీవ్రంగా గిరిజన సంఘంగా దీన్ని ఖండిస్తున్నాము రాబో రోజులు ఎలాగంటే దీన్ని ఉద్యతలకు కూడా చేస్తాము మాకు ఈ రోజుకి ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు ఈ గవర్నమెంటు అదేవిధంగా ఈరోజు జలుబులు దగ్గులు అంటూ వర్షాల్లోని పడుతూ రాత్రి చాలా గాలి వాన కొట్టి ఊళ్ళోకి వెళ్తామని అశయ్య గారికి ఫోన్ చేస్తే పాచిపెంట అశయ్య గారు ఫోన్ చేసి మాట్లాడటం లేదు అదేవిధంగాన ఈరోజు గవర్నమెంట్ ఉన్న అధికారులు కానీ ఎవరు మమ్మల్ని చూడడానికి కూడా పరామర్శించడం కూడా ఈ పాకలోకంటూ ఎవరు రాలేదు ఊర్లోకి వెళ్తే గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వకుంటున్నారు అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గిరిజన సంఘంగా అదేవిధంగా కోవిడ్-19 వచ్చిన అబ్బాయికి నిమిషం తీసుకెళ్ళాడు అతనికి సరిగ్గా టెస్ట్లు అంటూ చేయలేదు కూడా టెస్ట్లు ఉన్నాయనేసి ఎస్ఐ గారు ఆత్రుతగా అగవా చేసి ఎక్కించారు అది 2 ట్రిప్పు కూడా చేయించాలంటే చేయించుకుంటే ఎస్ఐ గారు తప్పుడుగా ప్రవర్తన మాట్లాడారు ఆ